योग दर्शनम्। ओम नमो वेंकटेशाय चित्त क्लेश विशोषणा तत्वद्वार विकर्षणा गोविंदा गोविंदा दृष्टादृष्ट विचारणा धर्माधर्म विवेचना गोविंदा गोविंदा। जन्मानि मे बहुविधानि गतानि यानि सन्मान मूल सुख भेषण वर्जितानि उन्मान रीति परिचारण दूषितानि मन्मानसाय बतहानि कराणि तानि अनि महायोगेश्वरेश्वरुडैन श्री वेंकटेश्वर स्वामी वारी पादाल मुंदु भक्तिगा विनम्रंगा वेडुकुंटू पतंजलि महर्षि गारु रचिंचिन योग सूत्रालनु आधारंगा चेसुकुनि योग दर्शनान्नि अध्ययनं चेसेटुवंटि सत्कार्यक्रमान्नि ई शुभ सायंकाल वेळ मनं प्रारंभिंचुकुंदामु। ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ శ్రీ గురు ప్రార్థనా గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీనివాస ప్రార్థన భాస్వచ్చంద్ర సమేయ దీయ నయనే భార్యాయ దీయ రమా యస్మాద్ విశ్వసృడప్య భూద్యమికులం యద్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్ర దుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వేంకటేశం భజే పతంజలి ప్రార్థన చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమిత అధియోగశాస్త్రం యేనాశ్రితా మమ పతంజలయే నమోస్మై నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయ కర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః శ్రీ గురుభ్యో నమః। పతంజలి మహర్షి గారు సాధనాధ్యాయం లేదా సాధన పాదం అని పిలువబడేటువంటి ఈ రెండవ భాగంలో అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశాలు అనే ఐదు క్లేశాలను పరిచయం చేసి ఈ ఐదు క్లేశాలు ఏ రకంగా అవిద్య నుంచి క్రమక్రమంగా పుట్టుకొస్తున్నాయి అనే విషయాన్ని నిరూపణ చేసి ఒక్కొక్క క్లేశం యొక్క లక్షణాన్ని స్వరూపాన్ని కొద్ది కొద్దిగా పరిచయం చేశారు। ఈ క్లేశాలు తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాలు అనబడేటువంటి క్రియాయోగం ద్వారా కొంచెం తక్కువ ప్రభావానికి గురవుతాయి లేదా కొంచెం బక్కచిక్కుతాయి। ఇలా చిక్కిన తర్వాత వీటిని గనక ధ్యానం ద్వారా అదుపులోకి తేవగలిగితే, ధ్యానాన్ని అలవర్చుకోగలిగితే వీటి యొక్క స్థూలమైన రూపం, ఆ స్థూలమైన రూపం యొక్క ప్రభావం తగ్గుతుంది। వీటి యొక్క బలం ఈ రకంగా రెండు సాధనాల ద్వారా తగ్గుతూ ఉంటే క్రమంగా ప్రతిప్రసవం అనేటువంటి స్థాయికి, చిత్తం నిలిచిపోయేటువంటి స్థాయి, మనస్సు పనిచేయనటువంటి స్థితికి చేరుకున్నప్పుడు వీటి యొక్క ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది, ఇవి మనస్సుతో పాటుగా మూల ప్రకృతిలో కరిగిపోతాయి అనే విషయాన్ని క్రమంగా చెప్పుకుంటూ వచ్చారు। ముందు వెనకలు ఆయన జాగ్రత్తగా చూసుకుని డిజైన్ చేసి చెప్పారు। ఏవో మనుషులమన్న తర్వాత ఈ మాత్రం అవిద్య అస్మిత రాగద్వేషాభినివేశాలుంటే తప్పేంటండి, గుప్పెడు దోషాలున్నాయి అంతే కదా, ఐదంటే ఐదు ఉన్నాయి, ఏదో అవిద్య ఉంది, నాలుగైదు భ్రమలున్నాయి, నాలుగైదు భ్రమలుంటే తప్పే ఉంటాయి,
అస్మిత నేను అని అనుకుంటే తప్పేముంది, నేను అనుకోవటమే మనిషి లక్షణం కదా. రాగద్వేషాలు మనుషులకే ప్రత్యేకం కదా. ఈ రాగద్వేషాలు మనుషులకు కాకపోతే మా రాళ్లకి రప్పలకి ప్రాణులకి మిగతా ప్రాణులకి ఉంటాయా? అభినివేశం ఏదో మా బాగు మేము కోరుకోవటంలో తప్పేముంది? వీటన్నిటినీ ఏదో దోషాలుగా చిత్రీకరించి ఏవో క్లేశాలుగా చెప్పి ఈ క్లేశాలేవో చాలా పెద్ద హాని చేస్తాయి అన్నట్లుగా భయపెడితే ఎట్లా? వీటినేవో బురదలు అని చెప్పి చూపిస్తే ఎట్లాగా? బురదను పేర్కొన్నట్టుగా ఇవన్నీ పేర్కొన్నాయి అని నిరూపణ చేసేస్తే ఎట్లాగా అని మనలాంటి వారి సందేహం తప్పకుండా ఈ సందర్భంలో కలుగుతుంది. దానికి మహర్షి గారు చాలా స్థిరమైనటువంటి సమాధానాన్ని చెప్పదలుచుకున్నారు. సమాధానాన్ని చెప్పదలుచుకుని ఈ క్లేశాల వల్ల వచ్చేటువంటి కష్టం ఏమిటి అనే విషయాన్ని ఒక క్లియర్ కట్గా చెప్పదలుచుకుని అంతకుముందు ఆ క్లేశాలు తెచ్చిపెట్టేటువంటి కష్టానికి దారి ఏమిటి అనే విషయాన్ని పై సూత్రంలో చెప్పదలుచుకున్నారు. అందువలన సూత్రాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు. క్లేశమూల కర్మాశయ దృష్టాదృష్ట జన్మ వేదనీయ అని ఈ పై సూత్రం. క్లేశమూల జన్మాశయ దృష్టాదృష్ట జన్మ వేదనీయ అని క్లేశాలు ఏవో ఉన్నాయి, అవిద్యాదులు ఏవో ఐదు ఉన్నాయి, ఉంటే తప్పేంటి అని అడిగారు కదా. ఇవి క్లేశాలు అని ఎందుకు అంటున్నాము అని జాగ్రత్తగా చూసుకోండి. ఇవి క్లేశాలు ఎందుకు అయినాయి అని అంటే ఈ క్లేశాల ద్వారానే కర్మాశయం అనేటువంటి ధర్మము అధర్మము లేదా పుణ్యము పాపము అనేటువంటి సాధనం మనిషిని మనిషి యొక్క మనసును చేరుతోంది. అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశాల ద్వారా కర్మాశయ అనేది చేరుతోంది. ఈ కర్మాశయం మనిషిని దృష్టాదృష్ట జన్మ వేదనీయంగా మార్చేస్తుంది. దృష్టం అంటే ఈ జన్మ, ఇప్పుడు ఉన్నటువంటి జన్మ, ఈ జన్మలో తన ఫలితాలను అనుభవించేటట్లు చేస్తోంది. అదృష్టం అంటే రాబోయేటువంటి జన్మ, రాబోయే జన్మలలో ఫలితాలను అనుభవించటానికి సిద్ధంగా తయారు చేస్తోంది. పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ధర్మం కావచ్చు, అధర్మం కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏ కర్మ అయినా సరే ఆ కర్మ ఈ జన్మలోనూ ఫలితాన్ని ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంది. ఒకప్పుడు ఒక దశలో, ఒక దశలో పై జన్మను ప్రారంభించి పై జన్మలో ఫలితాలను అందించటానికి సిద్ధంగా ఉంది. ఈ జన్మలలో వచ్చేటువంటి ఫలితాలు కర్మలకు ఫలితాలైతే ఆ కర్మలు ఈ క్లేశాల యొక్క ఫలితాలు. అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశాల ద్వారా కర్మలు, శుభాశుభ కర్మలు లేదా ధర్మాధర్మ కర్మలు చేసుకున్నట్లయితే ఆ కర్మలకు ఫలితాలను ఈ జన్మలో గాని పై జన్మలలో గాని అనుభవించవలసిన అవసరం ఉంటుంది. ఇది క్లేశాలు తెచ్చిపెట్టేటువంటి కష్టం. క్లేశాలు ఈ విధంగా మానవుణ్ణి కష్టాల పాలు చేస్తాయి. ఒకవేళ ఈ జన్మలో కష్టం ఉందనుకుంటే ఆ కష్టానికి కారణం ఈ క్లేశాలే కర్మల ద్వారా, పై జన్మలలో రాబోయే జన్మలలో కష్టాలు రాబోతున్నాయి అని అనుకుంటే వాటికి కూడా ఈ క్లేశాలే కర్మల ద్వారా కారణం. కాబట్టి క్లేశాలు అనే వాటిని ఎందుకు వద్దంటున్నాము అని ఒక్కసారి ఆలోచించి చూసుకోండి అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. క్లేశమూల కర్మాశయ దృష్టాదృష్ట జన్మ వేదనీయ అని మహర్షి గారి ఒక్కొక్క పదం, ఒక్కొక్క అక్షరం చాలా తాత్పర్యంతో నిండి ఉంది ఈ సూత్రంలో. మొదటి పదం సమాసాలని లెక్క చేయకుండా ఆలోచించుకుంటే మొదటి పదం క్లేశ అనేటువంటి పదం. క్లేశ దీనికి పెట్టిన పేరు ఇది. ఈ అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశాలకి పెట్టిన పేరు క్లేశ అనే పదం. క్లేశ అంటే మానవులను కష్టపరిచేది, మానవులను కష్టాలకు గురి చేసేది అని అర్థం. క్లిష్ణాతి ఇది క్లేశ.
క్లిష్ణాతి ఏ రకంగా ఇది క్లేశాన్ని పుట్టిస్తుంది ఏ రకంగా ఇది క్లేశంగా మారుతోంది ఏ విధంగా మానవులను కష్టాల పాలు చేస్తోంది అంటే క్లేశ మూలః ఈ క్లేశాల నుండే కర్మాశయః అనేది పుట్టుకొస్తోంది కర్మాశయః అన్నప్పుడు కూడా కేవలం కర్మ అని అనకుండా కర్మాశయః అని అంటున్నారు మహర్షి గారు ఈ క్లేశాల ద్వారా ఒక కర్మ కాదు రెండు కర్మలు కావు కర్మాశయః జలాశయం లాంటి ఒక పెద్ద స్టోరేజ్ లాంటి కర్మాశయమే పుట్టుకొస్తోంది ఎలాంటి కర్మాశయం ఇది అంటే ఈ జీవులందరూ అందులో నిద్రపోవలసిన అవసరం ఉంది దానిని ఆశ్రయించుకునే కొత్త కొత్త జన్మలను తీసుకోవలసినటువంటి అవసరం ఉంది అలాంటి కర్మాశయం ఈ క్లేశాల ద్వారా పుట్టుకొస్తోంది ఒక కర్మ కాదు రకరకాల కర్మలు రకరకాల కాంబినేషన్స్ లో ఉండేటువంటి కర్మలు మంచి చెడు మిళితమైనటువంటి కర్మలు మంచివి చెడువి స్థాయి భేదంతో ఎక్కువ మంచివి కొంచెం మంద్రస్థాయివి ఇలాంటి స్థాయి భేదంతో రకరకాల కర్మలతో ఈ కర్మాశయం అంతా నిండిపోయింది ఈ కర్మాశయం మొత్తాన్ని ఈ క్లేశాలు అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశాలే నడిపిస్తున్నాయి కాబట్టి ఈ కర్మాశయం క్లేశ మూలంగా ఉంది ఈ క్లేశ మూలంగా ఉండేటువంటి ఈ కర్మాశయం ఉత్తినే కూర్చోవటం లేదు ఊరికే కూర్చోవటం లేదు అది ఫలితాలను ఇస్తోంది ఏ రకంగా ఫలితాలను ఇస్తోంది దృష్ట ఈ జన్మలోనే అనుభవానికి గురి చేసేటట్లుగా కొన్ని ఫలితాలను ఇస్తోంది లేదా ఈ జన్మలో అనుభవించవలసినటువంటి ఫలితాలనే కొన్నిటిని ఇస్తోంది అదృష్ట వేదనీయ పై జన్మలలో రాబోయే జన్మలలో ఇప్పటికీ చూడనటువంటి పైన రాబోయేటువంటి జన్మలలో అనుభవించవలసినటువంటి ఫలితాలను కూడా సిద్ధం చేస్తోంది ఈ రకంగా చూసుకున్నప్పుడు ఈ కర్మాశయం అనేది మానవులకు ఎంత ఉందో సరిగ్గా అర్థం కాకపోతే ఆ కర్మాశయం ద్వారా మానవులు ఈ జన్మలో కానీ పై జన్మలో కానీ ఎన్నెన్ని ఫలితాలను అనుభవించాలి అనే విషయం తేలకపోతే వీటికి మూలమైనటువంటి ఈ కర్మాశయానికి ఈ కర్మలన్నిటికీ మూలమైనటువంటి అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశాలు చేసే హాని ఎంత ఉంది అని ఎవరు లెక్క కట్టగలరు ఈ జన్మలో మంచి ఫలితం ఉంటే అందరికీ ఇష్టమే పై జన్మలలో మంచి ఫలితమే ఉంటుంది అంటే గ్యారంటీ ఉంటే అందరికీ ఇష్టమే కానీ ఈ జన్మలోనే మంచి ఫలితం అనే గ్యారంటీ ఏమీ లేదు పై జన్మలలో అస్సలే లేదు లేనప్పుడు ఈ కర్మాశయం ద్వారా కలిగేటువంటి కష్టాలన్నిటికీ బాధ్యత వహించవలసింది ఎవరు అంటే ఈ అవిద్య అస్మిత రాగద్వేషాభినివేశాలే కాబట్టి ఇవే మానవులను క్లేశాలకు గురి చేస్తున్నాయి కాబట్టి వీటికి క్లేశాలు అని పేరు పెట్టాము వీటి ద్వారానే ఈ కర్మాశయం ఏర్పడుతోంది ఈ కర్మాశయం ద్వారానే దృష్టాదృష్ట జన్మ వేదనీయములైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి అని మహర్షి గారు చాలా చక్కగానే చెప్పారు ఒక్కొక్క పదానికి స్వారస్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ సూత్రాలలో ఉండేటువంటి పదాలన్నిటినీ మహర్షి గారు ప్రయోగించారు పదాలు వాటి స్వారస్యాలు ఎలా ఉన్నా మహర్షి గారి యొక్క అభిప్రాయం మాత్రం చాలా స్పష్టంగానే ఈ సూత్రంలో తెలుస్తోంది ఒకటి ఏ కర్మ కలిగినా సరే మానవుడు ఏ పని చేసుకున్నా సరే అది మంచైనా చెడైనా సరే దాని వెనకాలన్నవి ఏవి దానికి పరిణామంగా వచ్చేవి ఏవి అనే విచారణ సాగి తీరాలి మంచి పని చేసుకున్నా దానికి ఫలితమేంటి అనే విషయంతో పాటుగా దానికి మూలమేమిటి అని కూడా ఆలోచన సాగాలి ఏదైనా నిషిద్ధమైనటువంటి పని చేసుకున్నప్పుడు ఈ నిషిద్ధమైనటువంటి పనికి ఫలితమేమిటి అని తేలినట్లుగానే నిషిద్ధమైనటువంటి పనికి మూలమేమిటి అని కూడా తేలాలి తేలినప్పుడు ఈ కర్మాశయం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఏ విధంగా పరిణమిస్తోంది దీన్ని ఆపుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగేందుకు ఆస్కారం ఉంటుంది అలా ఆలోచించుకున్నప్పుడు ఏ కర్మైనా సరే క్లేశ మూలంగానే ఉంది క్లేశాలు అంటే అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశాలు వీటి ద్వారానే ఏ కర్మైనా కలుగుతోంది ఏ కర్మైనా మంచైనా చెడైనా
మంచితో ప్రారంభించుకుందాము అని అనుకుంటే మంచి పనిని ఏ పనినైనా సరే మంచి పనిని ఎందుకు ప్రారంభిస్తున్నారు మానవులు అంటే ఏదో ఒక కోరికతో అంటే మన క్లేశాలలో రాగం అనేటువంటి క్లేశం ద్వారానే మంచి పనిని ప్రారంభిస్తున్నారు కాబట్టి క్లేశ మూలంగానే ఆ మంచి పని కూడా ఉంటుంది ఆ మంచి పనికి ఫలితంగా ఈ జన్మలోనో పై జన్మలోనో అనుభవించవలసినటువంటి మంచి ఫలితం సిద్ధంగా ఉంటుంది అలా కాకుండా చెడు పని నిషిద్ధమైనటువంటి పని లేదా శాస్త్రంలో చేయకూడదు అని చెప్పబడినటువంటి పని అని అనుకుంటే లేదా దుష్కర్మ లేదా పాపకర్మ అని అనుకుంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే ఒకటి అవిద్య ద్వారానైనా వచ్చిండాలి ఇది ధర్మం కాని వ్యవహారం మీద ధర్మం కాని దాని మీద ధర్మం అనేటువంటి భ్రమతో వచ్చిండాలి లేదా శాశ్వతమైన మంచి ఫలితాన్ని ఇవ్వదు అనేటువంటి క్రియ మీద శాశ్వతమైన మంచి ఫలితం ఇస్తుంది అనేటువంటి భ్రమ ద్వారానైనా వచ్చిండాలి అవిద్య ద్వారా వచ్చిండాలి లేకపోతే ఏదో ఒక కోరిక ద్వారా రాగం ద్వారా వచ్చిండాలి లేకపోతే ద్వేషం ద్వారానైనా వచ్చిండాలి ద్వేషం ద్వారా వచ్చిండొచ్చు రాగం ద్వారా వచ్చిండొచ్చు కానీ అవిద్య ద్వారా వచ్చింది అనే విషయంలో ఏ సందేహమూ లేదు మంచి చెడు రెండు పనులు తీసుకున్నప్పుడు రెండు పనులను సమానంగా చూసుకున్నప్పుడు ఏ పనైనా సరే అది అస్మిత ద్వారా వచ్చింది అనటంలో ఏ సందేహమూ లేదు అస్మిత అంటే దృగ్దర్శన శక్తియోహో ఏకాత్మత ఇవ మనస్సుకి ఆత్మస్వరూపానికి ఉండేటువంటి కలయిక ఈ రెండు ఒకటే అనేటువంటి భ్రమ ఈ భ్రమే లేకపోతే ఒక సంకల్పం పుట్టటం గాని ఒక కోరిక పుట్టటం గాని లేదా ఒక భావం పుట్టటం గాని క్రియ మొదలు కావటం గాని జరగనే జరగదు కాబట్టి ఈ అస్మిత ద్వారానే ఈ క్రియలన్నీ పుట్టుకొస్తున్నాయి మంచి కావచ్చు చెడు కావచ్చు ప్రతి క్రియ కూడా ఇది కేవలం అస్మిత ద్వారా మాత్రమే సాధ్యం అస్మితకు వెనకాల అవిద్య ఉండి తీరాలి కాబట్టి అవిద్య ద్వారానే మళ్ళీ ఈ పనులన్నీ మొదలైనాయి అనే విషయం తేలుతోంది ఏ పని తీసుకున్నా మానవుడు తన యొక్క ప్రాణాలకు గాని లేకపోతే తన శరీరానికి గాని ఏ హాని ఉండకూడదు అని తలపెట్టే చేస్తున్నాడు కాబట్టి అభినివేశపూర్వకంగానే ప్రతిక్రియ ఉంటుంది కాబట్టి అభినివేశం అనేటువంటి క్లేశం ఎప్పటికీ ఏ క్రియను విడిచిపెట్టడం లేదు కాస్త ముందు వెనకలలో రాగద్వేషాలు ఉన్నాయా లేవా అనే ఆలోచన చేస్తే చేయాలేమో గాని అవిద్య అస్మిత అభినివేశాలు అనేవి ఉండి తీరుతున్నాయి రాగద్వేషాలు కొన్నిటికి ఇటు అటుగా ఉంటున్నాయి రాగం అనేది ఇంకా విచిత్రంగా కూడా పనిచేస్తోంది మంచి పనులకే రాగం ఉండాలి అనే నియమం లేదు చెడు పనులకే ద్వేషం ఉండాలి అనే నియమం లేదు అన్నట్లుగానే ఉంది ఈ రాగద్వేషాల యొక్క ప్రవృత్తి కొంచెం విచిత్రంగానే ఉంది రాగంతో అంటే కోరికతో మంచి పనే చేయాలి అనే నియమం ఏమీ లేదు కోరికతో చెడు పని కూడా చేయొచ్చు కోరికతో మంచి పని కూడా చేయొచ్చు నాకు మంచి ఫలితం రావాలి అనే కోరికతో మంచి పనైనా చేసుకోవచ్చు మంచి కాని దాని మీద మంచి అనేటువంటి భ్రమతో కూడిన కోరికతో చెడు పనైనా చేసుకోవచ్చు చెడు పనైనా జరగచ్చు రాగం ద్వారా రెండు రకాలు జరగవచ్చు మంచి రాగము ఉంటుంది మంచి కోరిక ఉంటుంది చెడు కోరిక ఉంటుంది అట్లాగే చాలా తక్కువ సందర్భాలలో మంచి కోపం కూడా ఉండవచ్చు మంచి కోపం ద్వారా మంచి పని చేయవచ్చు కోపం ద్వారా చెడు పని చేయవచ్చు కోపం అనేది లేదా క్రోధం అనేది ద్వేషం అనేది సహజంగా ఒక దుర్గుణమే అయినప్పటికీ ఆ దుర్గుణం ద్వారా నిరంతరం చెడు పనులు లేదా పాపపు పనులే చేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నప్పటికీ అతి తక్కువ సందర్భాలలో ఈ కోపం ద్వారా మంచి పనులు జరగటానికి కూడా ఆస్కారం ఉంది ధ్రువుడి వృత్తాంతం దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆయనకి తండ్రి మీద అలాగే సవితి తల్లి మీద కోపం వచ్చింది ఆ కోపంతో ఆయన తపస్సు చేయడానికి వెళ్ళాడు తపస్సు చేసుకున్నాడు చేసుకుని చాలా పెద్ద ఫలితాన్ని సాధించాడు వాటన్నిటికీ మూలం కోపమే కానీ ఆ కోపం మంచి పని చేయడానికి అతన్ని ఉసిగొల్పింది తక్కువ సందర్భాలలో కోపం మంచి పని చేయడానికి ఉసిగొల్పవచ్చు ఎక్కువ సందర్భాలలో కోపం పాపానికే ప్రేరేపణ చేస్తూ ఉంటుంది రాగం
ఎటైనా ఊగిపోవచ్చు, మంచికైనా వెళ్ళొచ్చు లేదా చెడుకైనా వెళ్ళవచ్చు. ఈ రాగద్వేషాలు కాస్త అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఉన్నాయా లేవా, సరిగ్గా ఉన్నాయా లేవా అని తేలితే తేలొచ్చు, తేలకపోతే తేలకపోవచ్చు. కానీ అవిద్య, అస్మిత, అభినివేశం అనేటువంటి మూడు క్లేశాలు ప్రతిక్రియ వెనక తప్పకుండా ఉంటున్నాయి. మనం గుర్తించినా గుర్తించలేకపోయినా ఈ క్రియలు ఖచ్చితంగా ఈ క్లేశాల ద్వారానే కలుగుతున్నాయి అనే విషయం మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇది జరుగుతున్నటువంటి క్రియల వెనక ఉండేటువంటి కారణం. అదే ఈ క్రియలకు ఫలితంగా ఏమొస్తాయి అని ఆలోచించుకుంటే ఏమైనా రావచ్చు అని మహర్షి గారి సమాధానం. ఏమైనా రావచ్చు, మంచి పనికి ఫలితంగా మంచి ఫలితం రావచ్చు, చెడు పనికి చెడు ఫలితం రావచ్చు, పుణ్యానికి లేదా ధర్మానికి మంచి ఫలితం రావచ్చు, సుఖమో దానికి దగ్గరగా ఉండేటువంటి భావమో ఏదో ఒకటి రావచ్చు, అధర్మానికి లేదా పాపానికి చెడు ఫలితం, మనం కోరుకోనటువంటి ఫలితం రావచ్చు. రావటం ఎలా రావచ్చు అంటే ఈ జన్మలో కూడా రావచ్చు, పై జన్మలలో కూడా రావచ్చు. ఈ జన్మలో కూడా ధర్మానికి ఫలితాన్ని అనుభవించవచ్చు, ఈ జన్మలో కూడా అధర్మానికి ఫలితాన్ని అనుభవించవచ్చు, పై జన్మలలో కూడా అధర్మానికి ఫలితాన్ని అనుభవించవలసి రావచ్చు, పై జన్మలలో ధర్మానికి ఫలితాన్ని కూడా అనుభవించవలసి రావచ్చు. ఇలా జన్మల నియమం లేకుండా దృష్ట అదృష్ట జన్మ వేదనీయ కర్మాశయ అని ఉంటుంది. ఎందుకంటే చేసుకున్నటువంటి ప్రతి పని పేరుకుపోతుంది. చిన్నపాటి పుణ్యం కానీ చిన్నపాటి పాపం కానీ చిన్నపాటి క్రియ కానీ పేరుకోకుండా మాత్రం ఉండదు, వ్యర్థమవ్వదు. దాన్ని లెక్క చేయనంత మాత్రాన జరగలేదు అనే మాట లేదు. అది కర్మ ఆశయం అని ఒక జలాశయం లాంటి భాగంలో చేరుకుపోతూ ఉంటుంది. చేరుకుపోయినటువంటి ప్రతి కర్మ ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది, తత్వజ్ఞానం వస్తే తప్ప. తత్వజ్ఞానం వాటి వ్యవహారాలు వేరు, అది లేకపోతే ఈ కర్మాశయానికి ఫలితాలను అందుకోవటం అనేది తప్పనిసరి. కర్మాశయానికి ఫలితాలను అందుకోవటం అనేది ఈ జన్మలో ఉండేటువంటి ఫలితాలను లెక్కలోకి తీసుకుని ఇవి మంచివా చెడువా అని తేల్చుకుని దాని ద్వారా ఒక నిర్ణయానికి వచ్చే మాట అయితే సరి, లేకపోతే రాబోయే జన్మలలో వచ్చేటువంటి ఫలితాలను అందుకోవటానికి సిద్ధంగా ఉండవలసిందే అని దృష్టాదృష్ట జన్మ వేదనీయ అనేటువంటి భాగంలో మహర్షి గారు చెప్తున్నారు. ఒకటి, ఈ కర్మలకు మూలాన్ని అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ కర్మలకు ఫలితాన్ని అర్థం చేసుకోవాలి. కర్మలకు ఫలితాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ ఫలితాలు ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే కర్మల ద్వారా పుట్టినాయి. ఈ కర్మల ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే క్లేశాల ద్వారా పుట్టినాయి. కాబట్టి ఈ క్లేశాలే ఆ ఫలితాలను తెస్తున్నాయి, ఈ క్లేశాల ద్వారానే కష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఐదిటికి కలిపి క్లేశాలు అని పేరు పెట్టాము, అంతే తప్ప వీటి మీద ప్రత్యేకించి ద్వేషంతో పేరు పెట్టలేదు అని మహర్షి గారి తాత్పర్యం స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా మహర్షి గారి తాత్పర్యం చాలా నిగూఢంగా ఈ సూత్రంలో దాగి ఉంది. మహర్షి గారు చెప్తున్నటువంటి అంశం, కర్మణోహ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యంచ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతి అనే పరమాత్మ వాక్యాన్ని స్ఫురింపజేస్తోంది. కర్మ చేయవలసింది లేదా చేస్తున్నది అదేమిటి, దాని గురించి తెలుసుకోవాలి. వికర్మ విరుద్ధమైనటువంటి కర్మ, దాని గురించి అర్థం చేసుకోవాలి. అకర్మ అసలు కర్మలు లేకపోనటువంటి స్థితి అనేది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కాకపోతే గహనా కర్మణోగతి, కర్మల యొక్క గతి చాలా గహనంగా ఉంటుంది, కొంచెం గంభీరంగా ఉంటుంది, అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటుంది. కర్మల యొక్క గతి అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటుంది అనేది ఫలితంలోకి తీసుకున్నా సరే లేదా దాని మూలాన్ని అన్వేషించినా సరే సమానంగానే ఉంటుంది అనే తాత్పర్యం కూడా మహర్షి గారు ఈ సూత్రంలో వెలిబుచ్చుతున్నారు. క్లేశమూల కర్మాశయ దృష్టాదృష్ట జన్మవేదనీయ అని.
ఏ కర్మ ఏ క్లేశం ద్వారా కలిగింది ఏ క్లేశము యొక్క ప్రభావం ఆ కర్మ మీద ఎక్కువ ఉన్నది అని తెలుసుకోవడం కష్టం. అవిద్య అంటే భ్రమల యొక్క ప్రభావం ఎక్కువగా ఉందా, అస్మిత యొక్క ప్రభావం ఎక్కువగా ఉందా, రాగద్వేషాల ప్రభావం ఎక్కువగా ఉందా, అభినివేశం తాలూకు ప్రభావం ఎక్కువగా ఉందా అని తెలుసుకోవటం కష్టం. అంతేకాదు వీటి యొక్క ఫలితాలను నిర్ణయించుకోవటం కూడా చాలా కష్టం. దృష్టాదృష్ట జన్మవేదనీయ అని చెప్పేశాం గాని ఏది దృష్ట జన్మవేదనీయం ఏది అదృష్ట జన్మవేదనీయం తేలటం కష్టం. ఈ జన్మలో ఏ క్రియలకు ఈ జన్మలోనూ చేసుకున్నటువంటి ఏ క్రియలకు ఫలితాలను అందుకుంటాము చెప్పలేము. ఏ క్రియలకు ఫలితాలు పై జన్మలలోనే వస్తాయి చెప్పలేము. నిర్ణయం ఏమీ లేదు, మన చేతుల్లో లేదు, నిర్ణయం అంతా పైవాడి చేతుల్లో ఉంది. వీటన్నిటినీ నిర్ణయించేటువంటి పైవాడి చేతుల్లో ఆ కర్మ ఫలితం అనేది ఉంది. కొన్ని సందర్భాలలో ఈ జన్మలలో చేసుకున్నటువంటి చిన్నపాటి పుణ్యాలు గాని చిన్నపాటి పాపాలు గాని పై జన్మలకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, క్యారీ ఫార్వర్డ్ అవ్వటం అనేది ఉంది. అది పై జన్మలోనేనా పై 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 జన్మలలోనా తేలడం కష్టం, ఎవరు చెప్పలేరు. కదాచిత్ సుకృతం కర్మ కూటస్థమిహ తిష్ఠతి మధ్యమానస్య సంసారే యావత్ దుఃఖాద్ విముచ్యతే అని ఒక స్మృతి వాక్యం. కొన్నిసార్లు చేసుకున్న ఈ జన్మలో చేసుకున్నటువంటి మంచి పని అలా నిలబడిపోయి ఉంటుంది. ఎన్ని జన్మలు పోయిన తర్వాత ఈ మంచి పనికి ఫలితం వస్తుంది చెప్పడం కష్టం. మధ్యమానస్య సంసారే యావత్ దుఃఖాద్ విముచ్యతే, ఈ లోపల ప్రబలమైనటువంటి పాపాలు చేసుకుని ఆ పాపాల యొక్క ఫలితాలను అనుభవిస్తూ 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 ఉంటే ఈ మంచి పని అలా కూటస్థంగా కదలకుండా మెదలకుండా ఓ మూల కూర్చుని ఉంటుంది. మనం చెప్పుకున్నటువంటి కర్మాశయంలో ఓ మూల ఉంటుంది. అవన్నీ తీరిన తర్వాత మెల్లగా తన ఫలితాన్ని ఇవ్వటం మొదలు పెడుతుంది. చేసుకున్నది చిన్న ఫలితం, చిన్న కర్మ, దాని ఫలితం ఎన్ని జన్మల తర్వాత వస్తుంది చెప్పటం కష్టం. కొన్ని సందర్భాలలో మంచి పనిని చాలా తీవ్రమైనటువంటి పరిశ్రమతో తీవ్రమైనటువంటి స్థాయిలో చేసుకుంటే వెంటనే ఫలించేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. మహానుభావులను లేదా మంచి తపస్సులను మహర్షులను దేవతలను గనక అతిశ్రద్ధతో ఈ జన్మలో గనక ఆరాధిస్తే దానికి ఫలితం వెంటనే వెనువెంటనే అందేందుకు ఆస్కారం ఉంటుంది. అదే మహానుభావులను గనక తీవ్రంగా అవమానిస్తే గురువులను పెద్దలను తల్లిదండ్రులను లేదా గౌరవించవలసిన వారిని వీరందరినీ తీవ్రంగా అవమానిస్తే వారిని బాగా కష్టానికి గురి చేస్తే వెంటనే దాని ఫలితం అనుభవించేందుకు ఆస్కారం ఉంది. తీవ్రమైనటువంటి పుణ్యానికి తీవ్రమైనటువంటి పాపానికి వెంటనే ఫలితం వచ్చేందుకు ఆస్కారం ఉంది. దాన్ని తేల్చేందుకు ఎవరికి శక్తి లేదు. కేవలం వాక్యాలు మాత్రమే అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్చునుతే అనే వాక్యాన్ని విని ఆశ్రయించుకుని చెప్పుకోవలసిందే తప్ప ఏది ఎలా అని తేల్చుకోవటం కష్టం. అత్యుత్కటై పుణ్యపాపై బాగా గనక తీవ్రమైనటువంటి శ్రద్ధతో పుణ్యాన్ని గాని తీవ్రమైనటువంటి ద్వేషంతో గాని వేరే భావంతో గాని పాపాన్ని గాని చేసుకుంటే ఇహైవ ఫలమశ్యతే, ఈ జన్మలోనే ఫలం దొరుకుతుంది, ఈ జన్మలోనే ఫలం అనుభవించవలసి వస్తుంది అని. అది కూడా జనరల్ సెంటెన్స్ కిందే వస్తుంది. దాన్ని నిర్ణయించేటువంటి శక్తి ఈ వాక్యానికి గాని వాక్యాన్ని విన్న మనకు గాని లేదు, పైవాడి చేతిలోనే ఉంది. అత్యుత్కటంగా గనక పుణ్యపాపాలను చేసుకోగలిగినట్లయితే వెంట వెంటనే ఫలితాలను అందుకునేందుకు ఆస్కారం మళ్ళీ అన్ని జన్మల్లోనూ లేదు. ప్రతి జన్మకు ఈ ఆస్కారం లేదు. ఎవరికి లేదు అంటే నరకంలో పడి నానా కష్టాలు అనుభవిస్తున్న వాడికి, కేవలం చేసుకున్నటువంటి పాపాలను అనుభవించటానికే పాప ఫలితాలను అనుభవించటానికే ఒక జన్మ తీసుకున్న వాడికి ఆ జన్మలో ఏదో ఒక కర్మ చేసుకుని ఆ కర్మకు ఫలితాన్ని అనుభవించేందుకు కనీసపు అవకాశం కూడా లేదు. అత్యుత్కటంగా తత్వజ్ఞానం వైపుగా సాధన చేసుకుని ఆ సాధన ఫలితాలను అందుకున్నటువంటి సిద్ధుడికి పై జన్మలలో అనుభవించేందుకు ఫలితమే లేదు. ఆయన కర్మలు గాని ఆ కర్మాశయం గాని మొత్తం పూర్తిగా దగ్ధమైపోయినాయి. ఏ జన్మలో ఎంత మేరకు అవకాశం ఉంటుంది అని చెప్పటం కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి. ఇటువంటి
వింటేనే కొంచెం సందేహాస్పదంగా ఉండేటువంటి, ఎంత చెప్పుకున్నా సరే క్లారిటీ చాలా తక్కువ స్థాయిలో వచ్చేటువంటి కర్మల గురించి ఆలోచించడం మొదలు పెడితే, ఈ కర్మలు మానవుణ్ణి కన్ఫ్యూజన్ కి గురి చేస్తూ ఉండగా ఇలాంటి కర్మలను తెచ్చిపెట్టేటువంటి క్లేశాలను ఏమి చేయాలి అని మహర్షి గారి ప్రశ్న. కర్మను గురించి ఏమైనా తేలుతుందా? కర్మల గురించి ఆలోచిస్తే ఏమైనా తేలుతుందా? ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం, మాట్లాడుకున్న వాటిల్లో ఒక్కొక్క వాక్యానికి విడిగా అర్థం తెలుస్తోంది, గాని ఏమైనా వరస వాయ అనేది ఉన్నట్టు తెలుస్తోందా? అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. ఇలాంటి కర్మలను తెచ్చిపెట్టేటువంటి క్లేశాలు, అర్థమే కానటువంటి, దీని ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంచనాకు కూడా దొరకనటువంటి కర్మలను తెచ్చిపెట్టేటువంటి ఈ క్లేశాలు మానవుడికి పూర్తిగా విడవదగినవి అనే విషయం మీద సందేహమేముండాలి అని మహర్షి గారి ప్రశ్న. ఆ ప్రశ్నతో క్లేశమూల కర్మాశయ దృష్టాదృష్ట జన్మ వేదనీయ అనే సూత్రాన్ని మహర్షి గారు చెప్తున్నారు. కర్మల గురించిన విచారణ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలితాలను గురించి కానీ, దాని మూలాన్ని గురించి కానీ గనక ఆలోచన మొదలైతే సమాధానం చాలా సంక్లిష్టంగా ఉంటుంది అనే విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి గారు ఒక సందర్భంలో చెప్పారు. ఆయన్ని ఒక మహర్షి గారు, అసలు ఈ ప్రపంచంలో ఈ పుట్టుకకు మరణానికి కారణమేమిటి అని అడిగారు. అడిగితే ఆయన్ని, ఆయన పేరు ఆర్తభాగుడు, జారత్కారవహ ఆర్తభాగ అని ఆయన పేరు. ఆ జారత్కారవుణ్ణి, ఆర్తభాగుణ్ణి, నీ చెయ్యి నాకివ్వు, మనిద్దరం ఇంతమందిలో కూర్చుని మాట్లాడుకోవటం సబబు కాదు, ఇంతమంది ఎలాగోలా ఇష్టం వచ్చినట్లు చెప్పేస్తారు, దాన్ని నిర్ణయించటం అనేది ఇంతమందిలో కూర్చుని చేసుకోకూడదు, మనం విడిగా వెళ్ళి మనిద్దరం 1-to-1 మీటింగ్ పెట్టుకుని దీన్ని నిర్ణయించుకుందాం అని చెప్పి ఆయన చేయి పట్టుకుని పక్కకి తీసుకెళ్లిపోయాడు. మిగతా వాళ్ళు ఎవరు కాదనలేదు, పక్కకి తీసుకెళ్లి ఆయనతో 1-to-1 మీటింగ్ పెట్టుకున్నాడు. పెట్టుకుని వాళ్ళిద్దరూ ఒక మాట మాట్లాడుకున్నారు, ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చేశారు. ఆ ఏకాభిప్రాయాన్ని శృతి అంటే ఉపనిషద్ వాక్యం మనకు ఇలా చెబుతోంది, తౌహయదూచతుః కర్మహైవ తదూచతుః, తౌహయత్ ప్రశశంసతుః కర్మహైవ తత్ ప్రశశంసతుః. మానవుడి యొక్క పుట్టుకకు లేదా జన్మకు మరణానికి, ఈ జన్మ మరణాల మధ్యలో ఉండేటువంటి ఫలితాలకు వీటన్నిటికీ ఒకే ఒక కారణం ఏమిటి అంటే కర్మ, మానవుడు చేసుకున్నటువంటి కర్మ. మానవుడు చేసుకున్నటువంటి కర్మే మానవుడి యొక్క జన్మ మరణాలను నిర్ణయిస్తోంది. ఈ జన్మ మరణాల యొక్క మధ్యలో ఉండేటువంటి ఫలితాల్లో ప్రతి ఫలితాన్ని, ప్రతి అణువును ఇక్కడ నిర్ధారించి పెడుతోంది. కర్మహైవ తత్ ప్రశశంసతు, మిగతా కారణాలను పెద్దగా లెక్క పెట్టనక్కర్లేదు. కర్మ, మానవుడు చేసుకున్నటువంటి కర్మ, ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి మానవుడి యొక్క కర్మ, మానవుడి యొక్క జన్మ మరణాలను మాత్రమే కాకుండా జన్మ మరణాంతర కాలంలో ఉండేటువంటి ఫలితాలను కూడా నిర్దేశిస్తోంది. ఇటువంటి నిర్దేశించే మానవుడి యొక్క జన్మ మరణాలనే శాసించేటువంటి కర్మలు క్లేశాల ద్వారా వస్తున్నాయి అని అంటే, ఆ క్లేశాల గురించి తెలుసుకోవలసింది ఎంత ఉంది, ఆ క్లేశాలను విడిచిపెట్టుకోవలసినటువంటి అవసరం ఎంత ఉంది అనే ఆలోచన మనలో రేగాలి అని మహర్షి గారి యొక్క తాత్పర్యం. ఆ తాత్పర్యంతోనే క్లేశమూల కర్మాశయ దృష్టాదృష్ట జన్మ వేదనీయ అనే సూత్రాన్ని మనకు ఉపదేశం చేస్తున్నారు. సూత్రం కొంచెం భయంకరంగా ఉంది అనే అభిప్రాయం ఏమైనా ఉంటే ఉండవచ్చు. సలే క్లేశాల పేర్లు చెప్పి భయపెట్టారు, అవిద్య అస్మిత రాగద్వేషాభినివేశాలు అన్నారు, మీకు ఏ ఉంటే అవన్నీ భ్రమలే అన్నారు, లేదా మీకు నేను అనిపించేది అది కూడా భ్రమే అన్నారు, మీ రాగద్వేషాలు రెండు కూడా భ్రమల ద్వారా కలుగుతున్నాయన్నారు, మీ అభినివేశం తప్పు అన్నారు, నేను బాగుండాలి అనే కోరికే తప్పు అని అన్నారు, అదే కొంచెం కష్టంగా జీర్ణించుకుంటూ ఉంటే కష్టపడి, ఈ లోపల ఈ క్లేశాల ద్వారా కర్మలు వస్తాయి, నువ్వు చేసే ప్రతి కర్మ ఈ క్లేశాల ద్వారానే ఏర్పడుతోంది అని అంటున్నారు. అంటుంటే కొంచెం భయం పెరగటానికి ఆస్కారం ఉందే తప్ప
దీని వల్ల మనకు కలిగే ప్రత్యేకమైన లాభం ఏమిటి అని సందేహం కలిగితే కలగచ్చు కానీ మహర్షి గారు చెప్పినటువంటి ఇంతవరకు చెప్పినటువంటి ఇంతవరకు మనం నిర్ణయించుకున్నటువంటి అంశాలను జాగృత్తగా పరిశీలించు చూసుకుంటే ఇందులో మనకి ఒక లాభం అనేది కనిపించడానికి ఆస్కారం ఉంది లాభం తప్పకుండా తెలుస్తుంది మహర్షి గారు చెప్తున్నది ఏంటి ఏ కర్మ అయినా సరే ఈ క్లేశాల ద్వారా కలుగుతుంది ఆ కర్మ మంచిదైనా కావచ్చు చెడుదైనా కావచ్చు పుణ్యమైనా కావచ్చు పాపమైనా కావచ్చు దాని ఫలితం ఈ జన్మలోనైనా అనుభవించవలసి రావచ్చు పై జన్మలలోనైనా అనుభవించవలసి రావచ్చు ఈ జన్మలోనే అనుభవించవలసి రావలసినటువంటి ఫలితం లేదా ఈ జన్మలోనే అనుభవించవలసినటువంటి ఫలితం కలిగిన కర్మ ఏ రకంగా ఉంటుంది అంటే ఉత్కటంగా చాలా శ్రద్ధతో చేయవలసినటువంటి కర్మగా ఉంటుంది శ్రద్ధతో ఈ జన్మలో మంచి పని చేసుకున్నట్లయితే దాని ఫలితం వెంటనే అనుభవించడానికి ఆస్కారం ఉంది అలా కాకుండా చాలా అశ్రద్ధతో చాలా భ్రమలతో ఈ జన్మలో పాపం చేసుకున్నట్లయితే తీవ్రమైన పాపం చేసుకుంటే దాని ఫలితం వెంటనే అనుభవించడానికి అవకాశం వచ్చేస్తుంది ఈ పాయింట్ మనకి చాలు కదా ఈ జన్మలో మనమేం నరకంలో లేము ఏ కర్మలు చేసుకోలేనటువంటి జన్మలలో ఏమీ లేము లేదా దేవాది జన్మలు లేదా గంధర్వాది జన్మలు కేవలం భోగప్రధానమైనటువంటి జన్మలు వాటిల్లోనే లేము మనకున్నది మానవ జన్మ కాబట్టి మానవ జన్మలో మనం అత్యుత్కటంగా గనక పుణ్యాన్ని అత్యుత్కటంగా గనక సాధన చేసుకోగలిగినట్లయితే ఫలితం వెంటనే లభిస్తుంది ఫలితం వెంటనే అంది వస్తుంది అనే విషయాన్ని మనం ఈ సూత్రం ద్వారా ఈ సూత్రం యొక్క స్ఫూర్తి ద్వారా తెలుసుకునేందుకు ఆస్కారం ఉంది అది ఈ సూత్రం ద్వారా మనకు కలిగేటువంటి మనకు తెలిసేటువంటి లాభం అని అనుకోవచ్చు ఒకవేళ మనం అశ్రద్ధతో గాని లేదా కేవలం భ్రమలతో గాని లేదా రాగద్వేషాలకు మాత్రమే లొంగి కేవలం పాపాన్ని మాత్రమే మూట కట్టుకునే మాట అయితే పాపాన్ని కూడా తీవ్రంగా చేసే మాట అయితే పెద్దలను గురువులను తల్లిదండ్రులను గౌరవించవలసిన వారందరినీ గౌరవించకపోవటం వాళ్ళను తృణీకరించటం వాళ్లకు చేయవలసినటువంటి సేవలు చేయకపోవటం లేదా అపకారం చేయటం లాంటి పనులు గనక చేసినట్లయితే దానికి ఫలితం వెంటనే అనుభవించవలసి వస్తుంది కాబట్టి వాటిని వెంటనే ఆపుకోవాలి అని తెలుసుకునేందుకు కూడా మనకు ఈ సూత్రం ద్వారా ఒక అవకాశం కలుగుతోంది కాబట్టి మనకి ఇందులో ఒక చిరు ఆశాదీపం అనేది ఉండనే ఉంది తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం కొంచెం భయంకరంగా ఉన్నా అలాగే ఉన్నప్పటికీ ఇందులోంచి మనం ఆశాపరంగా చూసుకున్నప్పుడు తెలుసుకోవలసినటువంటి మంచి విషయం కూడా ఉంది ఉదాహరణకు నందీశ్వరుడి యొక్క వృత్తాంతంలో ఆయన మనలాంటి మామూలు మనిషే ఆయన తండ్రి పేరు శిలాదుడు అని ఆయనకు శిలాదుడికి చాలా కాలం పాటు సంతానం కలగలేదు కలగకపోతే పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేశాడు తపస్సు చేసి పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు పుత్రుడు కలిగాడు పుత్రుడు కలిగితే లేక పిల్లవాడు పుట్టాడు కదా అని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు పిల్లవాడు 10-12 ఏళ్ల వయసుకొచ్చాడు 10-12 ఏళ్ల వయసుకు వచ్చినప్పుడు ఇంటికి ఎవరో పెద్ద మనుషులు వచ్చారు వచ్చిన వాళ్ళకి ఈ పిల్లవాడు తండ్రి కాస్త సేవలు చేశారు సేవలు చేస్తే వాళ్ళు మంచి మాట ఏదో ఒకటి అనాలి కదా మీకేదో మంచి కలగాలి అనో ఏదో మంచి ఆశీర్వచనం ఒకటి చేయాలి కదా అలా అనుకుండా ఈ పిల్లవాడు చూడ్డానికి బాగున్నాడు అందంగా ఉన్నాడు కానీ అల్పాయుష్కుడు అని అనేశారు అనేటంతో తండ్రి గారికి పాపం గుండెల్లో రాయిపడింది తల్లి సంగతి చెప్పనే చెప్పనక్కర్లేదు వాళ్ళిద్దరూ చాలా బాధపడిపోయారు ఏమిటిది అసలు వినరాని మాట మనం విన్నాము లేక పిల్లవాడు కలిగితే అందులోనూ పరమేశ్వరానుగ్రహంతో కలిగితే ఈ పిల్లవాడు అల్పాయుష్కుడు అవ్వటం ఏమిటి అని చాలా బాధపడ్డారు బాధపడి అసలే పిల్లవాడికి నంది అని పేరు పెట్టుకున్నాం మనం నంది అంటే ఆనందం కలిగినవాడు ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం ఈ పిల్లవాడేంటి మనకు ఆనందాన్ని ఇవ్వటం లేదు అల్పాయుష్కుడై కూర్చున్నాడు అని బాధపడ్డారు కానీ పిల్లవాడు మాత్రం ఈ మాటలు విని ఏమాత్రం చెలించలేదు ఆ మాట అని అక్కడి నుంచి ఇంట్లోంచి వెళ్లిపోయిన పెద్ద మనుషుల వెంట ఈయన కూడా వెళ్ళాడు వెళ్ళి నన్ను మీరు అల్పాయుష్కుడు అన్నారు కదా నేను అల్పాయుష్కుడు కాకుండా నా ఆయుస్సును పెంచుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు పెద్ద మనుషులు అప్పుడు నవ్వారు
వచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు, చిన్న స్థాయి పెద్ద మనుషులు కాదు, మహర్షులు వాళ్ళు. అప్పుడు నవ్వారు. నవ్వి ఈ ప్రశ్న వేస్తామనే కారణంతోనే చెప్పాము, ఎవరైనా మంచి మాటే చెప్తారు ఇంటికొచ్చి సేవలు అందుకుంటే. మేము నీకు మంచి మాటని ఈ విధంగా చెప్పదలుచుకున్నాము, నీ ఆయుస్సును పెంచుకునేందుకు నీలో ఒక తపన పెరగాలి, ఆ తపన పెరిగేందుకు వీలుగా ఒక మాట చెప్పాలి అని ఈ మాట చెప్పాము. నువ్వు ఫలానా ప్రదేశానికి వెళ్ళి కూర్చుని పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి, నువ్వు ఆయన అనుగ్రహంతోనే పుట్టావు కాబట్టి ఆయన నీకు ఆయుస్సును ప్రసాదించగలడు అని చెప్పారు. పిల్లవాడు వెళ్ళాడు. పిల్లవాడు అంటే పెద్ద వయసు కాదనుకున్నాం, కుమారహ అని పేరు ఆయనకి. కుమారహ అంటే సుమారుగా 10-12 ఆ వయసులో ఉండేటువంటి పిల్లవాడు. ఈ పిల్లవాడు వెళ్ళిన వాడు వెళ్ళినట్టుగా కూర్చున్నాడు. ఏమాత్రం వెసకకుండా, ఇటు అటు కదలకుండా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు, అతి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేశాడు అంటే, ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి పరీక్షించినా సరే ఈయనకు కనీసం తెలియని కూడా తెలియలేదు. పరీక్ష జరుగుతోంది అని కానీ, లేదా ఎవరైనా పరీక్ష చేయడానికి వచ్చారు అని కానీ ఏమీ తెలియదు. తెలియకుండా ఈయన మానని ఈయన తపస్సు చేసేసాడు. ఒకరోజు పరమేశ్వరుడు డైరెక్ట్గా దిగాడు. దిగి ఏం కావాలి అని అడిగాడు. అడిగితే కుమారుడు అన్నాడు, నన్ను పెద్ద మనుషులు వచ్చి అల్పాయుష్కుడు అన్నారు, మా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, మా తల్లిదండ్రులను సంతోష పెట్టడానికే నేను పుట్టాను, అందుకనే వారు నాకు నంది అని పేరు పెట్టుకున్నారు, కాబట్టి నా తల్లిదండ్రులు సంతోషపడే విధంగా నా ఆయుస్సు పెరగటంతో పాటుగా నీ సేవకు అవకాశం ఇవ్వు అని అడిగాడు. ఒక వరం కాదు, ఒక మడత కాదు ఇది. తల్లిదండ్రులకు సంతోషం కలగాలి, దాంతోపాటుగా ఆయుస్సు పెరగాలి, దాంతోపాటుగా నాకు నీ మీద ఉండే భక్తికి తగినట్లుగా నీ సేవకు అవకాశం ఇవ్వాలి అని అడిగారు. అడిగితే పరమేశ్వరుడు, ఇంత నువ్వు 3-4 వరం అడిగేసిన తర్వాత నేను చేయగలిగింది ఏమీ లేదు నాయన, నువ్వు డైరెక్ట్గా నాతో పాటు కైలాసానికి వచ్చేసేయి, నీకు సేవాభాగ్యం కల్పిస్తాను, నీకు దీర్ఘాయుష్యం తప్పకుండానే ఉంటుంది, నా దగ్గరే ఉంటావు, నా సేవ చేసుకుంటూనే ఉంటావు, ఆయుస్సు వచ్చేసింది, తల్లిదండ్రులను సంతోష పెట్టాలి అన్నావు, ఇంకా నేను చేసేదేముంది, వాళ్ళిద్దరిని కూడా కైలాసానికి పిలిపించేసుకుందాము, మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్తో కైలాసానికి వచ్చేసేయండి, మొత్తం అందరూ కైలాసంలో ఉండిపోండి, నా సేవలో తరింతురు గాని అని చెప్పారు. దాంతో శిలాజుడు, ఆయన భార్య, వీళ్ళిద్దరు కూడా కైలాసానికి ప్రయాణం కట్టారు. ఈయన కూడా నందీశ్వరుడు కూడా కైలాసానికి ప్రయాణం అయ్యాడు. ప్రయాణం అయిన తర్వాత, కైలాసం చేరిన తర్వాత పరమేశ్వరుడు, చాలదురా అని అన్నాడు, నువ్వు చేసిన తపస్సుకి నేనిచ్చే ఫలితానికి ఇంకా చాలినట్టు అనిపించటం లేదు, నీకు ఏదో ఇంకా కూడా కైలాసంలో పదవి ఇవ్వాలి, ఏమివ్వాలి అని ఆలోచించి మొత్తం ఇక్కడ ఉండేటువంటి ప్రమథగణాలన్నిటికీ నువ్వే అధిపతివి కావాలి అని, ఇప్పటికిప్పుడు నీకు అభిషేకం చేసేస్తున్నాను అని ప్రమథగణాలన్నిటికీ అధిపతిగా ఆయనకు అభిషేకం చేసేశాడు. చేసి నా సేవకులలో, నాకు సేవ చేసేటువంటి ప్రమథ గణాలలో నువ్వే అగ్రగణ్యుడుగా ఉండువు గాని అని ఆయనకు వరం ఇచ్చాడు. వరం ఇచ్చి ఆయన్ని తర్వాత వేరువేరు కారణాలతో వృషభంగా మారవలసి వచ్చింది. ఆ వృషభంగా మార్చుకుని, ఆ వృషభంగా ఆయన్ని వాహనంగా చేసుకుని ఆయనకు సేవావకాశాన్ని ఇచ్చాడు. ఈ భూలోకంలో ఉండేటువంటి సామాన్యమైన పిల్లవాడు కైలాసానికి వెళ్ళి ప్రమథగణాలకు అధిపతి అయ్యి పరమేశ్వరుడికి అత్యంత ప్రియంగా మారిపోయాడు. పరమేశ్వరుడికి కైలాసం అంటే ఎంత ప్రియమో నందీశ్వరుడు అంటే అంత ప్రియం అని ప్రసిద్ధి. కైలాసం అనేటువంటి స్థానం ఎంత ప్రియమో నందీశ్వరుడు అనేటువంటి సేవకుడు కూడా అంత ప్రియుడు. అటువంటి పరమేశ్వరుడికి ప్రియంగా మారిపోయేటువంటి స్థానానికి ఈయన చేరాడు, నందీశ్వరుడు చేరాడు. ఇలా కాకుండా మంచి పనులతో, ఉత్కటమైనటువంటి మంచి పనులతో మంచి స్థానానికి ఎగబాకేటువంటి పనిని కాకుండా, ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో గౌరవించవలసినటువంటి వారిని గౌరవించకపోవటం, సేవించవలసిన వారిని సేవించకపోవటం, లేదా పాపానికి ఒడిగట్టడం అనేది జరిగితే వెంటనే ఫలితాలు అడ్డుకుపోతాయి అనటానికి ఎన్నో దృష్టాంతాలున్నాయి. సుదీర్ఘమైనటువంటి దృష్టాంతం కావాలి అంటే నహుషుడు వృత్తాంతాన్ని తీసుకోవచ్చు,
కొంచెం సంక్షిప్తంగా కావాలి చిన్న ముఖ్య కావాలి అనుకుంటే దిలీప్ మహారాజు గారి దృష్టాంతమైన తీసుకోవచ్చు దిలీప్ మహారాజు గారు రఘువంశంలో రామచంద్రమూర్తి పుట్టినటువంటి వంశంలో ఆయన పై తరంవాడు పై పై తరాలలో ఉన్నటువంటి వాడు చాలా పెద్ద మనిషి పెద్ద మహారాజు గారు ఆయనకు ఎన్ని రోజులపైనా సంతానం కలగటం లేదు ఎందుకు కలగటం లేదు యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు చిన్న చిన్న పుత్రకామేష్టులు ఇలాంటివన్నీ ఎన్నో సాగిపోయినాయి ఏం చేసినా సరే పిల్లలు పుట్టడం లేదు ఎందుకు పుట్టడం లేదు అని వెళ్ళి వంశానికి గురువైనటువంటి వశిష్ఠ మహర్షి గారిని అడిగారు అడిగితే ఆయన దివ్య దృష్టితో చూసి ఒక విషయం చెప్పారు ఏమని చెప్పారు నీకు స్వర్గానికి భూలోకానికి మధ్య ప్రయాణం చాలా సులభమైనటువంటి ప్రయాణం మామూలు మనుషులకు ఎవరికి అది సాధ్యపడేటువంటి అంశం కాదు అప్పుడప్పుడు ఇంద్రుడితో ఏదో మంత్రాలు చేయడానికి గాని లేదా ఇంద్రుడికి సహాయం చేయడానికి గాని దేవతలకు రాక్షసులకు జరిగేటువంటి యుద్ధాలలో ఇంద్రుడికి సహాయపడటానికి గాని నువ్వు స్వర్గానికి వెళ్ళి వస్తూ ఉండటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ ఆ ప్రక్రియలో ఒక రోజు నువ్వు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళావు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఏదో మాట్లాడావు మాట్లాడి హడావిడిగా భూలోకానికి వచ్చేస్తున్నావు రావటానికి ఒక ధార్మికమైన కారణం ఉంది ఆ కారణంతో నువ్వు హడావిడిగా భూలోకానికి వచ్చేస్తున్నావు వచ్చేస్తూ ఉండగా కల్పవృక్ష మూలంలో కల్పవృక్షం స్వర్గంలో ఉండేటువంటి కల్పవృక్షం కోరికలన్నిటినీ తీర్చేటువంటి చెట్టు ఆ కల్పవృక్షం మూలంలో కామధేనువు ఆవిడ కామధేనువు కూర్చుని ఉండగా ఆ సురభి అక్కడ ఉండగా ఏ కోరికలైనా తీర్చేటువంటి కామధేనువు కల్పవృక్షం కిందే కూర్చుని ఉండగా నువ్వు కనీసం అటువైపు దృష్టి కూడా పెట్టలేకపోయావు నువ్వు నీ హడావిడిలో ఉన్నావు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని హడావిడిలో ఉన్నావు ఆ కల్పవృక్షం ఏంటి కామధేనువు ఏంటి నీ దృష్టికి పడలేదు వాళ్ళని చూసి ఒక నమస్కారం చేయాలి అనే ఆలోచన కూడా నీకు రాలేదు అటువైపు కల్పవృక్షం ఉంటుంది అని తెలుసు ఎన్నోసార్లు స్వర్గానికి మనుష్యలోకానికి వెళ్ళొచ్చిన వాడివి అక్కడ ఏమేమి ఉంటాయని తెలుసు ఆ తెలిసినటువంటి ప్రదేశంలో తెలిసిన కామధేనువు ఉంటుంది అని తెలిసినప్పటికీ నువ్వు దాని మీద దృష్టి పెట్టక ఆవిడికి దండం పెట్టుకోకుండా నువ్వు కిందకి దిగొచ్చావు నువ్వెవరివి రాజువి రాజు అంటే ఎలా ఉండాలి ధర్మపాలనలో తాను ముందుండి ధర్మాన్ని తాను పాలిస్తూ తాను ఆచరిస్తూ ప్రజలను కూడా పాలించేట్టుగా చేయాలి అట్లాంటిది నువ్వు ఇలాంటి గోమాతను చూసి ఆగి నమస్కారం చేసుకుని ఆవిడికి ఏదో దండం పెట్టుకుని రావలసినటువంటి స్థితిలో ఉండి కూడా ఏదో హడావిడి అని పేరు పెట్టుకుని ఇంత పని చేయలేదు దాంతో నీ ప్రజలందరూ కూడా ఇలాగే ప్రవర్తించేందుకు ఆస్కారం ఉంది అందువలన ఆవిడ కామధేనువు గారు మనసులో ఒకసారి అనుకుంది నాకు నువ్వు దండం పెట్టలేదు కాబట్టి చేయవలసినటువంటి నమస్కారం చేయలేదు కాబట్టి గౌరవించవలసినటువంటి వారిని గౌరవించలేదు కాబట్టి నువ్వు ఏ సంకల్పంతో భూలోకానికి వెళ్తున్నావో ఆ సంకల్పం తీరకుండుగాక అని నిన్ను అంది మనసులో అనుకుందా బయటికి అందా అనే మాట ఎటున్నా అక్కడ ఉండేటువంటి ఆకాశగంగా ప్రవాహంలో నీకు ఏ శబ్దమూ వినిపించలేదు ఆకాశగంగా ప్రవాహంలో అప్పటికే ఆ దిగ్గజాలు ఏనుగులు స్నానాలు చేస్తున్నాయి వాటి గీంకారాల మధ్య ఈ ఆవు ఉందని గాని లేదా ఆవిడేదో ఒక మాట అందని గాని ఏమీ నీకు వినిపించలేదు నీకు ఈ గోశాపం పట్టింది అందులో ఏ గోశాపం కామధేనువు శాపం పట్టింది ఆ శాపానికి కారణమేమిటి అంటే ఒకటే ప్రతిబద్ధనాతి శ్రేయ పూజ్య పూజా వ్యతిక్రమ నీవు చేసుకున్నటువంటి పాపం ఏంటి నీవు చేసుకున్నటువంటి పాపం గౌరవించవలసిన వారిని గౌరవించకపోవటం ఉత్తమమైన స్వర్గానికి వెళ్ళి ఆ స్వర్గంలో కల్పవృక్షమూలం దగ్గరకు వెళ్ళి ఆ కల్పవృక్షమూలంలో కామధేనువు అంతటి మహానుభావురాలు ఉండగా నువ్వు గౌరవించకపోవటం అనేది పెద్ద పాపం నీ స్థాయిలో చాలా పెద్ద పాపం ఎందుకంటే నువ్వు ఇతరులకు మార్గదర్శనం చేసేటువంటి స్థాయిలో ఉన్నావు కాబట్టి నీకు అది పెద్ద పాపం ఆ పాపానికి ఫలితంగా నువ్వు ఏ సంకల్పంతో భూమికి వచ్చావో సంతానాన్ని కనాలి అనే సంకల్పంతో ఆ సంకల్పం నీకు నెరవేరటం లేదు అయితే ఈ శాపానికి ఆవిడ పరిహారం కూడా అప్పుడే అనుకున్నది మత్ ప్రసూతి మనారాధ్య అని
నా సంతానాన్ని గనక ఈ దిలీపుడు గనక ఆరాధన చేసుకున్నట్లయితే, సేవ చేసుకున్నట్లయితే ఈ శాపం తొలగిపోతుంది, ఆయన సంకల్పం నెరవేరుతుంది అని కూడా పరిహారం చెప్పేసుకుంది ఆవిడ వెంటనే, ఆవిడ తల్లి కాబట్టి. కాబట్టి నువ్వు గనక ఆవిడ కూతురు నందిని అనే ధేనువుని సేవించుకున్నట్లయితే, ఆ గోసేవ చేసుకున్నట్లయితే నీకు శాప పరిహారం జరుగుతుంది, నువ్వు కోరుకున్నటువంటి సంతానం నీకు అందుతుంది అని చెప్పారు. దిలీప మహారాజు గారు, గురువుల మాట మీరేవారు కారు, శాస్త్రవాక్యాలను మీరు వెళ్లేవారు కాదు, హడావిడిలో తప్పు చేసిన మాట వాస్తవం అనే విషయం ఆయన అంగీకరించారు. అంగీకరించి అదేంటండి, చిన్న ఆవుకి దండం పెట్టకపోతే ఇంత పని జరుగుతుందా, ఆవులు శాపాలు పెడతాయా, మనుషులు శాపాలు పెడతారా, ఇలాంటి వితండవాదన ఏమీ పెట్టుకోలేదు. చేసింది తప్పు, చేసింది నా యొక్క శ్రేయస్సుకు నేనే తప్పు చేసుకున్నాను, నా శ్రేయస్సును నేనే అడ్డగించుకున్నాను, దాన్ని సరిదిద్దుకోవలసినటువంటి బాధ్యత నాకే ఉంది అని భావించారు. భావించి వెంటనే ఆ నందినీధేనువు వెంట తిరిగి 21 రోజుల పాటు ఆ నందినీదేవుకి నానా సేవలు చేసి ఆవిడ పెట్టినటువంటి పరీక్షలో నెగ్గి ఆయన తను కావలసినటువంటి ఫలితాలను పొందాడు. ఈ ఉదాహరణలో మనకు ఒక సౌకర్యం కూడా ఉంది. చాలా పెద్ద తప్పు చేసి చాలా పెద్ద నష్టాన్ని తెచ్చుకుని కూడా మళ్ళీ ఆ నష్టాన్ని మళ్ళీ అంతే స్థాయి మంచి పనితో నివారించుకోగలగటం అనేది కూడా ఈ దృష్టాంతంలోనే మనకు దొరుకుతోంది. కాబట్టి మానవ జన్మ మనిషిగా పుట్టటం అనేది గనక ఏర్పడితే, ఏదో ఒక మంచి పని చేసుకోవటానికి ఆస్కారం లేదా ప్లాట్ఫామ్ లాంటిది గనక ఈ జన్మలో సిద్ధంగా ఉన్నప్పుడు, ఈ జన్మలో అత్యుత్కటంగా మంచి పని చేసుకుని ఫలితం వెంటనే వచ్చేందుకు, ఫలితం వెంటనే అందుకునేందుకు ఆస్కారం ఈ జన్మలో ఉంటుంది. ఈ జన్మలో దానిని అందుకోవటం, దానిని అందుకుని దాని ద్వారా మంచి ఫలితాలను అందుకోగలగటం అనేది ఈ సూత్రం ద్వారా మనకు తెలిసేటువంటి అంశం. ఎట్టి పరిస్థితులలోనూ ఈ మానవ జన్మలో చేస్తే మంచి పనులే చేయాలి, గాని ఈ జన్మలోనే చెడు ఫలితానికి గురయ్యే, పై జన్మలలో చెడు ఫలితమే వచ్చేటువంటి దుష్కార్యాలకు మాత్రం ఒడికట్టరాదు అనేటువంటి స్ఫూర్తి ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఇది కేవలం మనం కాస్త ఈ సూత్రం ద్వారా ధైర్యాన్ని పుంజుకోవటానికి తెలుసుకోవలసినటువంటి అంశం. కానీ మహర్షి గారి అసలు తాత్పర్యం, మీరేదో మంచి పనులు చేస్తూ ఉండండి, ఈ జన్మలో కొన్ని మంచి పళ్ళు తినండి, పై జన్మలలో కొన్ని అట్టి పెట్టుకోండి, పై జన్మలకే పరిగెత్తుతూ ఉండండి అని కాదు. కాబట్టి ఈ జన్మలో గనక సాధన చేయటం ప్రారంభిస్తే, ఈ జన్మలో ఆ సాధనను పై స్థాయులకు తీసుకు వెళ్ళగలిగితే, ఈ జన్మలో గనక సాధనను పీక్ స్టేజ్కి గనక తీసుకువెళ్ళగలిగితే ఫలితం వెంటనే దక్కేందుకు ఆస్కారం ఉంటుంది, ఫలితం వెంటనే దక్కి తీరుతుంది. ఫలితం ఎంత తప్పనిసరిగా దక్కుతుంది అంటే, ఈ కర్మ ఫలితం ఎట్లాగైతే తప్పనిసరిగా దక్కి కంటికి కనిపిస్తోందో అదేవిధంగా సాధనకు కూడా ఫలితం దక్కి తీరుతుంది, కంటికి కనిపించి తీరుతుంది. కాబట్టి మానవులు ఈ మానవ జన్మను వ్యర్థం చేసుకోకుండా, వేస్ట్ చేసుకోకుండా ఈ జన్మలో సాధన అనేది ప్రారంభించుకోవాలి, ఆ సాధనను క్రమక్రమంగా పెంచుకుంటూ పోవాలి, సాధనను ప్రబలంగా మార్చుకోవాలి, మార్చుకుని దానికి ఫలితాన్ని అందుకునే దిశగా ప్రయత్నాన్ని ప్రారంభించుకోవాలి. దానిలో భాగంగానే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాలు అనేటువంటి క్రియాయోగాన్ని ప్రారంభించుకోవాలి. ఈ క్రియాయోగం ద్వారా క్లేశాలను బక్కచిక్కించుకోవాలి, తరువాత స్థాయిలో ఉండేటువంటి ధ్యానం ద్వారా వీటి యొక్క ప్రభావాలను మరింత గణనీయంగా తగ్గించుకోవాలి, చివరకు చిత్తవృత్తి నిరోధం దాకా వెళ్లి ఈ క్లేశాలను మనస్సుతో పాటుగా మూల ప్రకృతిలో కరిగించేసేయాలి. ఆ దిశగా మానవుల యొక్క ప్రయత్నం సాగాలి అనేటువంటి అభిప్రాయంతో క్లేశమూల కర్మాశయ దృష్టాదృష్ట జన్మ వేదనీయ అనే సూత్రాన్ని మహర్షి గారు రచించి మనకు చూపిస్తున్నారు. మహర్షి గారు రచించినటువంటి ఈ సూత్రం యొక్క స్ఫూర్తిని మనం ఇంకా విస్తృతమైన స్థాయిలో అర్థం చేసుకోవచ్చు, ఇంకా విస్తృతంగా లోతుగా మహర్షి గారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రాథమికంగా మనం చేసేటువంటి కర్మలను బాగు చేసుకోవటానికి ఈ సూత్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు.
ఆ కర్మలను ఈశ్వరార్పణ బుద్ధిగా చేసుకోవటం అనేటువంటి క్రియాయోగాన్ని ప్రారంభించుకోవటానికి కూడా ఇదే సూత్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సాధనను తీవ్రంగా చేయటం అనే అంశానికి కూడా ఈ సూత్రాన్నే మనం ఉదాహరణగా ఉపయోగించుకోవచ్చు. ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నా సరే మనకు మంచి ఫలితాన్నే ఇచ్చేటువంటి ఈ సూత్రాన్ని జాగ్రత్తగా మనసులో ఉంచుకుంటూ మనం కూడా మహర్షి గారు చెప్పినటువంటి మార్గంలో నడవటానికి ప్రయత్నం చేద్దాం. ఎట్టి పరిస్థితులలోనూ ఈ మానవ జన్మలో అనవసరమైనటువంటి పనులు చేయవద్దు. పెద్దవారిని, తల్లిదండ్రులను లేదా గురువులను వీళ్ళందరినీ ద్వేషించటం గాని, ఆ ద్వేషంతో వారిని అవమానించటం గాని, అపకారం చేయటం గాని, ఇలాంటి అకృత్యాలకు ఇంతకంటే ఘోరమో, ఇంతకంటే పెద్దవో, తక్కువో, ఏ రకమైనటువంటి అకృత్యాలకు మనం పాల్పడవద్దు. అదే సమయంలో వీరందరినీ గౌరవించటం, వీరికి ఉపకారం చేయటం లేదా వీరికి సహకరించటం, వీరికి సేవ చేసుకోవటం లాంటి మంచి పనులను చేసుకుంటూ వెళదాం. ఇలాంటి లేదా ఇంతకంటే పెద్ద, ఇంతకంటే తక్కువ ధర్మకార్యాల వైపుగా మన మనస్సును మనం మళ్లించుకుందాం. ఆ మనస్సును క్రమంగా ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మలు చేసేటువంటి స్థాయికి కూడా మళ్లించుకుందాం. మళ్లించుకుంటూ క్రమంగా మనం కూడా సాధనను ప్రారంభించుకుందాం. మన సాధనను ప్రారంభింపజేయాలి అని, మన సాధనను నిలబెట్టాలి అని, ఫలితం వరకు తీసుకువెళ్లాలి అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. రాగద్వేషాదయో దోషా సర్వే భ్రాంతి నిబంధనాః కార్యోస్యస్య భవేత్ దోషః పుణ్యాపుణ్యమితి శ్రుతేః తద్వశాదేవ సర్వేషాం సర్వదేహ సముద్భవ అని పురాణాదులు కూడా ఇహపర జన్మలలో అనుభవింపదగినటువంటి ధర్మాధర్మాలకి కూడా మూలం క్లేశములే అని చెబుతూ ఆ విషయాల్ని మనకు అనేక ఉపనిషత్ వాక్యాలతో, అలాగే పురాణాల్లో ఉండేటువంటి కథలతో ఆ క్లేశాలన్నింటినీ తొలగించేటువంటి ఉపాయానికి మూలభూతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి సూత్రార్థాన్ని మనకు ఆచార్యులు ఇంతవరకు ఆవిష్కరింపజేశారు. అలా సమస్త జీవుల యొక్క క్లేశాలను తొలగించడానికే అర్జునుని అడ్డుగా పెట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమైనటువంటి గీతోపదేశాన్ని కూడా అందించాడు. అటువంటి భగవద్గీతలో మొట్టమొదటి అర్జున విషాద యుగంలో 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు మనందరం కూడా శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి భక్తితో పలుకుదాం. ఆ దేవదేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపతో ఈ తత్వాన్నంతటినీ కూడా అందజేయమని వేడుకుందాం. అందరం కలిసి శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి పలుకుదాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచారురమర్దనం దేవగీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగే ప్రథమాధ్యాయే శ్లోకాః ధృతరాష్ట్ర ఉవాచ. సమవేదాయుత్సవః మామనా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా పాండవానీకం వ్యూహం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చముం వ్యూహాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః
काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्ती भोजश्च शैव्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः अस्माकं तु विशिष्टाये तान्निहोरत्योत्तम नायकामसैन्यस्य सन्नार्धं तान् ब्रवीमिते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामाविकर्णश्च सोमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तम् तदस्माकम् बलम् भीष्माभिरक्षितम् पर्याप्तम् त्विदमेतेषाम् बलम् भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षम् कुरु वृद्धः पितामहः सिंहनादम् विनद्योच्चैः शङ्खम् दद्भौ प्रतापवान् ततः शङ्खाश्च भेर्यश्च पनवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुनोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्वतुः पाञ्चजन्यम् धृषीकेशः देवदत्तम् धनञ्जयः पौम्रम् दध्वौ महाशङ्खम् भीमकर्मा वृकोदरः अनन्तविजयम् राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकीश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषो धात्तराष्ट्राणाम् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीम् चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः अर्जुन उवाच ऋषिकेशम् तदा वाक्यम् इदमाहमहीपते सेनयोरुभयोर्मध्ये रथम् स्थापय मेच्युतः यावदेतान्निरीक्ष्येऽहम् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्ष्येऽहम् य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगे प्रथमाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम
अथ क्षमा प्रार्थना यदक्षरबद्धभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रीकान्ताय कल्याण निधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।